वेलकम टू माइंड्स अकेडमी मैं अरिथमेटिक डोस लो ट्रायंगल्स अने चैप्टर में చెప్పుకుందాం వినండి బాగా क्वेश्चन ఒక వ్యక్తి 120 కిలోమీటర్లను స్టీమర్ మీద మరియు 450 కిలోమీటర్లను రైలు మీద మరియు 60 కిలోమీటర్లను గుర్రం మీద ప్రయాణించాడు ఓకేనా రైలు వేగం గుర్ర వేగం కంటే మూడు రెట్లు మరియు స్టీమర్ వేగం కంటే 1.5 రెట్లు ఓకే మొత్తం అతను తీసుకున్న సమయం 13 గంటల 30 నిమిషాలు అయితే రైలు వేగం ఎంత అన్నాడు చాలా చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది ఇది చూద్దాం ఓకేనా బాగా వినండి 120 కిలోమీటర్స్ స్టీమర్ మీద 120 కిలోమీటర్స్ స్టీమర్ మీద ఓకేనా నెక్స్ట్ 450 వచ్చే ట్రైన్ 450 వచ్చే ట్రైన్ నెక్స్ట్ 60 కిలోమీటర్స్ వచ్చే హార్స్ ఓకేనా కానీ ఒక పాయింట్ ఇచ్చాడు రైలు వేగం గుర్రం వేగం కంటే 3 రెట్లు ఇది 3 ఇది ఒకటి అనుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది 3 అవుతుంది ఓకే అదే రైలు వేగం స్టీమర్ కంటే 1.5 రెట్లు ఇది రెండు అనుకున్నాం అనుకో 2 1/2 అంత 3 సరిపోయింది అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను బై ఆప్షన్ నుంచి చూస్ చేస్తాను ఆప్షన్ లో ఖచ్చితంగా రైలు వేగం అడిగారు కాబట్టి 3 యొక్క మల్టిపుల్ ఉండాలి ఓకేనా 60 ఉంది ఆప్షన్ లో నేను ఇది 60 అనుకుంటున్నాను ఓకేనా చూడండి 450 కిలోమీటర్స్ ని 60 లెక్కనేస్తే ఓకేనా 450 బై 60 అంటే 7.5 అవర్స్ ఎన్ని అవర్స్ 7.5 అవర్స్ ఓకేనా అలాగే చూడండి ఇది 60 కిలోమీటర్స్ ఇది 60 కిలోమీటర్స్ చూడండి మూడు భాగాలు 60 అయితే మూడు భాగాలు 60 అయితే ఒక భాగం ఎంత అవుతుంది 20 అవుతుంది అంటే ఇది 20 కిలోమీటర్ పర్ అవర్ ఓకేనా 20 లక్కన 60 ఎంతనో అంటే ఎన్ని అవర్స్ 3 అవర్స్ ఓకే 3 అవర్స్ ఓకేనా ఒక భాగం 20 మూడు భాగాలు 60 రెండు భాగాలు ఎంత 40 ఓకేనా 120 కిలోమీటర్లను 40 లక్కన ఎంతనో అంటే 3 అవర్స్ మొత్తం ఎంత రావాలి మనకి 13 గంటల 30 నిమిషాలు 13 గంటల 30 నిమిషాలు సరిపోయిందా లేదా రైట్ ఆన్సర్ ఇస్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ రైట్ ఆన్సర్ ఇస్ 60 కిలోమీటర్ పర్ అవర్ ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ లో కలవు ఓకేనా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా తెలుగు మీడియం కి బెస్ట్ కోర్స్ అన్నమాట బెస్ట్ ఆన్లైన్ కోర్స్ ప్లీజ్ పర్చేజ్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థాంక్యూ వెరీ మచ్